आदाब नाजरीन, एनओडी टीवी पर आपका इस्तकबाल है। आइए देखते हैं आज की एक अहम खबर। రాజధాని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో సిటీలో చెకింగ్స్ అవుతున్నాయని చెప్పి, ఐ మీన్ ఓఆర్ఆర్ మీద చెకింగ్స్ అవుతున్నాయని చెప్పి వీరు 22వ తారీఖు హైటెక్ సిటీ ఎంఎంటిఎస్ స్టేషన్ దగ్గర వాళ్ళ వెహికల్ని పార్క్ చేసుకొని కాస్త చెకింగ్స్ తగ్గిన తర్వాత వెళ్దాము అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడము, రైడ్ చేయడం రైడ్ చేసిన క్రమంలో 23వ తారీఖు అనగా నిన్న సాయంత్రము వీరందరినీ కూడాను పట్టుకోవడం జరిగింది. ఏవన్నీ విచారించగా ఈ గాంజాని 8000 రూపాయలు పర్ కేజీ కొని మీరట్లో 15000 రూపాయలు చొప్పున అమ్మడానికి తీసుకెళ్తున్నట్టు ఒప్పుకోవడం జరిగింది. సో ఈ గుడ్ వర్క్ చేసినటువంటి పి రవీంద్ర ప్రసాద్ ఇన్స్పెక్టర్ మాధాపూర్, నవీన్ కుమార్ డిఐ మాధాపూర్, అవినాష్ ఎస్ఐ అండ్ ది కానిస్టేబుల్ ఆఫీసర్స్ చిన్నయ్య, ఆనంద్, సిద్ధేశ్వర్, వినయ్ కుమార్ అండ్ శివకుమార్ ఆఫ్ ఆల్ ఆఫ్ మాధాపూర్ పోలీస్ స్టేషన్, వీరందరినీ కూడా సిపి గారు అభినందించడం జరిగింది. అండ్ ఐ ఆల్సో అప్రిషియేట్ ఏసీపీ ఫర్ హిజ్ గైడెన్స్ ఇన్ దిస్ కేస్. ఇంకేమన్నా స్టేషన్కి సంబంధించిన ఇన్స్పెక్టర్స్ అండ్ స్టాఫ్ నిన్న అనగా 23 జనవరి రోజు మాధాపూర్ ఎంఎంటిఎస్ దగ్గర ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ రేడ్ చేయడంతో ఒక ట్రక్లో 225 కేజీల గాంజాయిని అలాగే 3 అక్యూజ్ పర్సన్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 3 కూడాను అక్యూజ్ పర్సన్స్, దే బిలాంగ్ టు ఉత్తరప్రదేశ్. ఈ ట్రక్ వచ్చి A1 ఇక్బాల్ అన్న అతని బ్రదర్ది, అది జనరల్గా కార్గో ట్రాన్స్పోర్టేషన్కి వాడుతూ ఉంటారు. ఆ క్రమంలో ఆ ట్రక్ హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ నుండి ఈ A1కి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద, ఒరిషా కోరాపుట్ జిల్లాలో గాంజా అవైలబుల్ ఉంది అని చెప్పి తెలియడంతో A4 బబ్బులాల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావడంతో ఈయన A2 అండ్ A3 షారూఖ్ అండ్ సలీబుల్తో కలిసి, వీరిద్దరూ కూడా ట్రక్ డ్రైవర్స్, వీరిద్దరిని తీసుకొని ఇక్బాల్ కూడా కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిషాకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఈ గాంజాని ట్రక్లో ఉన్న సీక్రెట్ క్యాబిన్స్ అండ్ టూల్ బాక్స్ క్యాబిన్స్లో అరౌండ్ 84 స్మాల్ ప్యాకెట్స్ వెయింగ్ 2 కేజీస్ ఈచ్ అండ్ 9 బిగ్ ప్యాకెట్స్ వెయింగ్ అబౌట్ 10 కేజీస్ ఈచ్ ఈ ట్రక్లో పెట్టుకొని ఒడిషా నుంచి మీరట్కి వయా హైదరాబాద్ వెళ్తూ ఉండగా, మీకు తెలుసు 21వ రోజు